మాటల మరాఠి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక్కసారి ఆయన మాట్లాడడం మొదలుపెడితే ఎదుటి వాళ్ళని అవలీలగా తన మాట వినేలా చేసుకోగల నేర్పరి అని పేరుంది తనదైన శైలిలో ప్రసంగాలతో ఆకట్టుకోగల నైపుణ్యం ఆయన సొంతం తెలంగాణ రాజకీయాలను అవపోసన పట్టిన కేసీఆర్ తెలంగాణ పల్లె సంస్కృతిని తెలంగాణ ప్రజల మనసు లోతుల్లో కొలిచి అందులో రాజకీయ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు తొమ్మిదేళ్ల ఆయన పాలన ఎలా ఉన్నా మాటలతోనే ప్రజల్ని బోల్తా కొట్టించి కారు ఎక్కించుకొని అసెంబ్లీకి వెళ్ళారు ముఖ్యంగా సెంటిమెంట్ రగిలించి ఓట్లుగా మలుచుకోవడంలో కేసీఆర్ది అందెవేసిన చేయి గత రెండు ఎన్నికల్లో తెలంగాణ స్వాభిమానం పేరిట కేసీఆర్ ఎన్నికల రాజకీయం నడిచింది ఈసారి ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రసంగాల్లో కాస్త వస తగ్గిందన్న భావన వ్యక్తమవుతున్న మాట నిజమే అయితే ఆయన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు తెలంగాణ కోసమే పుట్టిన టిఆర్ఎస్ పార్టీని జాతీయ రాజకీయాల పేరిట బీఆర్ఎస్ గా మార్చేసిన సంగతి తెలిసింది దీంతో ఈసారి పరాయి పాలకులు ఢిల్లీ గులాముల వంటి విమర్శలు చేయడానికి కేసీఆర్ కు అవకాశం లేకుండా పోయింది దీంతో ఈ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ సెంటిమెంట్ రగిలించడం కష్టమే అని అంతా అనుకున్నారు కానీ కేసీఆర్ మాత్రం ఎలాంటి మెరుపు లేకుండా బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ఆకాంక్ష కోసం అంటూ ప్రకటనలు చేస్తున్నారు ఇక పరాయి పాలకులు ఢిల్లీ గులాములు అంటూ కేసీఆర్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలను టార్గెట్ చేసి తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రగిలించగా ఇప్పుడు ప్రచారంలో ఆ విమర్శకులకు కేసీఆర్ వెనకడుగు వేయాల్సి వచ్చింది ఈసారి తెలుగుదేశం పోటీకి దూరంగా ఉండి కేసీఆర్ ఆ మధ్య వివిధ రాష్ట్రాల పర్యటనలు చేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అక్కడ ఆయన బీఆర్ఎస్ కూడా పరాయి పార్టీనే అవుతుంది దీంతో ఈసారి ఈ విమర్శ పెద్దగా ప్రజలకైతే ఎక్కదు అందుకే కేసీఆర్ ఈసారి స్టైల్ మార్చారు ఈ ఎన్నికలకు తెలుగుదేశం పోటీకి దూరంగా ఉండడంతో ఆ పార్టీ సానుభూతి పట్ల ఓట్లు తెలంగాణ ఎన్నికల్లో కీలకంగా మారాయి దీంతో అన్ని పార్టీలు తెలుగుదేశం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి కారణాలు ఏమైనా వారంతా ఇప్పుడు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది సరిగ్గా ఇప్పుడు ఇదే అంశాన్ని కేసీఆర్ ఓ అస్త్రం మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం ఆవిర్భావం సమయంలో కాంగ్రెస్ హయాంలో ఆనాటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ పార్టీ స్థాపన కారణాలను విమర్శిస్తున్నారు ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి చావులు మళ్లీ తీసుకొస్తారా అని ఎద్దేవా చేస్తున్నారు ఇందిరమ్మ హయాంలో పేదలు ఆకలితో అల్లల్లాడుతుంటేనే కదా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి అధికారంలోకి వచ్చి కిలో 2 రూపాయల బియ్యం లాంటి పథకాలు తెచ్చి వారి ఆకలి తీర్చిందని ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు ఇందిరమ్మ హయాంలో అంత అద్భుతమైన పాలన చేస్తుంటే అసలు తెలుగుదేశం ఎందుకు ఆవిర్భవించుండేదని కేసీఆర్ ప్రశ్నించారు కేసీఆర్ ఈ మాటల వెనక చాలా అర్థమే ఉంది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కించుకునే స్థాయికి దూసుకొచ్చింది అందుకు తెలుగుదేశం క్యాడర్ కూడా సహకరిస్తున్న సంగతి తెలిసింది అందుకే కేసీఆర్ ఒకే విమర్శతో అటు కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ తెలుగుదేశం ఆవిర్భావానికి కాంగ్రెస్ దుష్టపాలనే కారణమని చెబుతూ తెలుగుదేశం క్యాడర్ ను కాంగ్రెస్ కు దూరం చేయాలని చూస్తున్నారు మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఆనాటి పరిస్థితులే వస్తాయని చెప్తూనే ఆనాటి పరిస్థితులు తెచ్చిన కాంగ్రెస్ కు ఇప్పుడు తెలుగుదేశం ఎలా మద్దతు ఇస్తుందన్న చర్చ జరిగేలా చేయడమే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది అందులో భాగంగానే ఎన్టీఆర్ ను కీర్తిస్తూ తెలుగుదేశం క్యాడర్ ను కాంగ్రెస్ కు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడిప్పుడే కేసీఆర్ ప్రసంగాల్లో ఈ వ్యూహం బయటపడుతుండగా మిగిలిన ఈ వారం ప్రసంగాల్లో కేసీఆర్ ఇదే అంశంపై మరింత లోతుగా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది అన్నది పరిశీలకులు అంటున్నారు ఈ వ్యూహానికి కాంగ్రెస్ కౌంటర్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది.